వస్తాను. కానీ ఆచార వ్యవహారాల్లో ఏమన్నా తేడా వచ్చిందో నేను ఉన్న బలంగా వెనక్కి వచ్చేస్తాను. ఉంటాను, ఇలాగే ఇక్కడే ఉంటాను. కానీ జరగాల్సింది అంతా జరిగిపోతుంది. హలో నాన్నా. నాన్నా, నేను మీనాక్షిని. రాంగ్ నంబర్. నాన్నా, కాస్త తలనొప్పిగా ఉండి. అంతేనా, లేక చీకటి అంటే ఇష్టమా మేడం? అదే మీనాక్షి, తలనొప్పిగా ఉన్నప్పుడు చీకట్లోనే ఉండాలి, అప్పుడే తలనొప్పి తగ్గి నిద్ర పడుతుంది అంటున్నా. కూర్చోండి మేడం. అవును, మీ నాన్నగారు కనిపించట్లేదు, బయటికి వెళ్ళారా? అది ఊరెళ్ళారు మేడం. ఓ, అంటే ఒంటరి దాన్ని వైపోయావన్నమాట. కాఫీ తీసుకుంటారా మేడం? అదు, నమ్మిన వాళ్ళకి మర్యాద చేయడంలో నీకు నువ్వే సాటి మీనాక్షి. అదే, నాకు ఈ కాఫీలు టీలు అవసరమా అంటున్నా. అవును, నువ్వు ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? నిన్నటి నుంచి నీకోసం వెయిటింగ్. మేడం, అది నేను. నేను ఏంటి, మళ్ళీ క్రిష్ ఏమైనా అన్నాడా? క్రిష్ ఏదైనా అన్నాడా? కృష్ణ నేదో అనడము, నువ్వు ఆ రోజు ఆఫీస్ మానేయడం, కృష్ణను కలవరించడం, నిన్ను ఫోన్ చేసి పిలవడం మామూలే కదా. అదేం లేదు మేడం. ఏం లేకపోతే ఆఫీస్కి రావచ్చు కదా. అయినా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమే కావట్లేదు. అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేస్తారు. అంతే కదా మీనాక్షి, నీ వల్లే ప్రాజెక్ట్ వచ్చింది, నీ వల్లే కంపెనీకి పేరు వచ్చింది. అలాంటిది కృష్ణ విషయంలో ఎంత గౌరవంగా ఉండాలి, అది మర్చిపోతే ఎలా? అయ్యో సార్, అలాంటి వారు కాదు మేడం, ఆయన నన్నేం అనలేదు. మరెలాంటి వారు? నువ్వు దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటావు కదా, అందుకే కదా వెనకేసుకొస్తున్నావు. ఆ మాత్రం ఉండాలే. అయినా ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేయడానికి నేను రాలేదు, నీకు శుభవార్త చెప్దామని ఇక్కడికి వచ్చా. ఆ శుభవార్త ఏంటో చెప్పుకో చూద్దాం. మీనాక్షి, నా లైఫ్లో ఏ మంచి విషయమైనా నీకే ముందు చెప్తాను కదా, మరి నువ్వు కనిపెట్టకపోతే ఎలా? మీరు చెప్పండి మేడం. నేను ఊరి నుంచి అలా వచ్చానో లేదో అందరూ కలిసి ఓ మంచి మాట చెప్పారు, ఆ మాట నీకు చెప్దామని వచ్చాను. వెళ్ళి కుంకుమ తీసుకురా మేడం. వెళ్ళి కుంకుమ తీసుకురా మీనాక్షి, వెళ్ళు. నువ్వు పెట్టు, అది ఆచారం, పెట్టు. విషయం ఏంటంటే క్రిష్కి నాకు వారం రోజుల్లో పెళ్ళి.
ఏమైంది మీనాక్షి? ఏం లేదు మేడం, ఏం లేదు. అదేంటో, ఉన్నట్టుండి కృష్ణలో ఏదో మార్పు వచ్చింది మీనాక్షి. పెళ్ళనంగానే ఎగిరి గంతేశాడంటే నమ్ము. అవును, కృష్ణలో ఇంత సడన్ గా ఈ మార్పు ఎలా వచ్చిందంటావు? నీకు తెలుసా? నువ్వే కదా కృష్ణకి దగ్గరగా ఉంటావు. నేనా దూరంగా ఉన్నాను. ఇక్కడ ఏం జరిగిందో, ఎవరెవరేం చేస్తున్నారో నాకెలా తెలుస్తుంది? అందుకే అడిగాను. బహుశా నాతో పెళ్లి కొప్పించింది నువ్వే అనుకున్నాను. ఎందుకంటే ఇంత దాకా తీసుకొచ్చింది నువ్వేగా. ఏంటి మీనాక్షి, ఇంత శుభవార్త చెప్తుంటే ఏం మాట్లాడో? కంగ్రాట్స్ మేడం, చాలా హ్యాపీగా ఉంది కదా నీకు. చాలా, ఇంతకన్నా సంతోషం ఏముంటుంది కదా. అందుకే నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి. నా పక్కనే ఉండి నా పెళ్లి పనులన్నీ చూడాలి. నా పక్కనే ఉండి ఎంగేజ్మెంట్ చేశావు, ఇప్పుడు ఈ పెళ్లి కూడా చేస్తే నీ మేలు మర్చిపోలేను. వస్తున్నావుగా. క్షమించండి మేడం, నేను ఊరెళ్తున్నాను. ఏమీ అనుకోకండి. ఏంటి, నా పెళ్ళని చెప్పాక కూడా ఊరెళ్తావా మీనాక్షి? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? తప్పదు మేడం, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అంటే నన్ను పరేదానిలా చూస్తున్నావు కదూ. నేను నిన్ను చెల్లిలా భావించాను, కానీ నువ్వు మాత్రం నన్ను. మేడం అది కాదు. నా లైఫ్లో నేను మా అమ్మ మాట కూడా వినలేదు, నీ మాటే విన్నాను, నిన్నే నమ్మాను. అలాంటిది నా పెళ్ళంటే నీకు లెక్కే లేదు కదూ. నిజంగా నేనే నీ తోడ పుట్టిందాన్ని అయితే ఇలాగే మాట్లాడతావా? మేడం నా ఉద్దేశం అది కాదు, మీరంటే నాకు చాలా గౌరవం. అదే నిజమైతే, నా మాట మీద నీకు గౌరవం ఉంటే నువ్వు రేపే మా ఇంట్లో ఉంటున్నావు, నన్ను రెడీ చేస్తున్నావు. మేడం నేను. చూడు, నువ్వు గనక రాను అంటే నేను ఈ పెళ్లి చేసుకోను. ఇప్పుడు అంకుల్కి చెప్పేస్తాను. అయ్యో వద్దు మేడం. అయితే నువ్వు వస్తున్నావు, నా చెల్లిగా పెళ్ళయ్యే వరకు నా పక్కనే ఉంటున్నావు. నువ్వు పక్కనుంటేనే నేను పట్టుచీర కట్టుకుంటాను, నువ్వు పక్కనుంటేనే నేను పెళ్లి బొట్టు పెట్టుకుంటాను, నువ్వు పక్కనుంటేనే నేను పీటల మీద కూర్చుంటాను. నువ్వు పక్కనుంటూనే వెన్ను పొట్టు పొడిచావు కదే, ఇప్పుడు నీ వెన్ను ముక్క విరగబోతోంది, గుండె పగలబోతోంది. చెప్పు మీనాక్షి, రేపు సరిగ్గా ఉదయం 8 గంటలకి నిన్ను మా ఇంట్లో చూడాలి. నువ్వు వస్తున్నావు. ఏంటి, థ్యాంక్ యూ మీనాక్షి.
ఏమండి ఏమండి ఎక్కడున్నారు త్వరగా రండి. ఏంటప్పన్నా ఏమైంది? ఏంటంటారేంటి? ఏం చేస్తున్నారు లోపల? లోపల స్టోర్ రూమ్ క్లీన్ చేస్తున్నాను. అయ్యో, క్లీన్ చేయించాల్సింది, అలంకరించాల్సింది లోపల కాదండి, బయట. అత్తయ్య వచ్చే టైం అయింది, వెళ్ళండి. అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. అలాగే అలాగే, నువ్వు రెడీ అవ్వు. సరోజా సరోజా సరోజా, ఏంటిదిరా తెచ్చావా? ఏంటి ఏంటిదిరా ఈ హడావిడి? నువ్వెప్పుడు మల్లెపూలు పెట్టుకోగా, ఇప్పుడు ప్రత్యేకంగా తెమ్మన్నా? కాసేపట్లో మా మేనత్ వస్తుంది. ఆవిడ అందరిలాంటి మనిషి కాదు, పద్ధతిని పట్టు చీరలా కట్టుకుంటుంది, ఆచారాన్ని అన్నంలో కలుపుకొని తింటుంది. కాళ్లకి చెప్పులుండాలి, కొప్పులో పువ్వులుండాలి, చేతికి గాజులుండాలి, చెక్కిలికి గంధం ఉండాలి. లేదంటే అంతే. నువ్వు కూడా వెళ్ళి పూలు పెట్టుకో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రై త్వరగా కట్టు, ఆవిడొచ్చే టైం అయిందిరా. అయిపోయింది సార్. ఏమా ఇలా రండి, ముగ్గులు వేయడం అయిపోయిందా? అయిపోయిందండి. త్వరగా ఇది క్లీన్ చేయండి. సరే కానివ్వండి. రై అయ్యా, గుమ్మడికాయ కట్టావా? కట్టలేదండి. ముందు వెళ్ళి ఆ పని చూడు. అలాగేనండి. రై త్వరగా కానివ్వండి రా. అయ్యా గుమ్మడికాయ తెచ్చానండి. అక్కడ కట్టు. అలాగేనండి. చాలు చాలు చాలు, అక్కడే కట్టాయి. ఏమండి అంతా రెడీ అయినా? అంతా రెడీ అమ్మయ్యా. అవును, దేవుడికి దీపం పెట్టావా? వెలిగించాను. ముత్తైదోల్ని పిలిపించానండి. అమ్మయ్యా, ఆవిడొచ్చేలోపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, నేను ఓకేగా? పర్లేదండి. ఒక్క నిమిషం. అయ్యో ఏంటే, ఇంకా అవి తీసేయి. అలాగే మేడం. సరోజా సరోజా, మా అత్తయ్య వస్తున్నారు. రెండత్తయ్యా. బాగుండు బాగుండు. బాగున్నావా? బాగున్నాను. ఏమ్మా బాగున్నావా? అత్తయ్య రెండత్తయ్య. నమస్తే బామా. బామ్మా, గారెవరికిచ్చావే నీ మొగుడికా? నాకింకా పెళ్లి కాలేదు బామ్మగారు. కాదు, జుట్టు గాలి వదిలేశావు, సాంప్రదాయాన్ని చంకనాకించావు, ఇంకా నీకు పెళ్ళేమవుతుంది? సరే అత్తయ్య, మీరు పదండి. ఏం పోయే కాలము. నమస్కారం పెద్దమ్మా. నమస్కారం. బాగుండు బాగుండు బాగుండు. ప్రయాణం బాగా జరిగిందా? ఏదో జరిగిందిలే. అవును, తమ్ముడు మాణిక్యం రాలేదే. వెనకాల వస్తున్నారు బావుగారు. వెనకాల రావడం ఏంటి? అది మాతో కలిసి వస్తే వాడి మతి మరుపుతో మాకు మతిపోయేలా ఉంది, అందుకే వెనకాల రరా వెధవాని వదిలేసి వచ్చాను. సరే సరే, రండి పెద్దమ్మా రండి. పదండి పెద్దమ్మా పదండి. అమ్మో, నేను ఇంట్లోకి రాలేను రా అబ్బాయి. ఏమైంది పెద్దమ్మా, అంతా మీరు అనుకున్నట్టే చేశాంగా? ఏం చేశావు? ముగ్గులు పెట్టించాం, తోరణాలు కట్టించాం. ఒరే ధనా, ఇంటిని అలంకరించుకుంటే సరిపోతుందా? ఒంటిని కూడా చూసుకోవాలి. శరీరమే దేవాలయం అన్నారు, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలారా?
ఏం చేశాం పెద్దమ్మా? మొహం అద్దంలో చూసుకున్నావా? బెజవాడంత మొహం మీద కృష్ణా బ్యారేజీ అంత నుదురుంది. ఆ నుదుటి మీద పావల అంత కుంకం బొట్టు పెట్టుకోవడం తెలీదు. అంటే అది పెద్దమ్మా మరి? ఇందుకేరా నేను రానన్నాను. ఏమన్నా అంటే చాదస్తావంటారు. తప్పైపోయింది పెద్దమ్మా, ఈ ఒక్కసారికి క్షమించండి. హడావుడిలో పడి మర్చిపోయాను. అన్నండనడం మర్చిపోండి, తప్పులేదు, ఒళ్ళు తగ్గుతుంది. కాని పద్ధతులు మర్చిపోతే పాపం చుట్టుకుంటుందిరా. ఇంకెప్పుడు అలా జరగదు పెద్దమ్మా. లోపల కాదు ధనా. అత్తయ్య, ఈ ఒక్కసారికి క్షమించేయండి. ఇదిగో ఇది మొదటి తప్పు కాబట్టి క్షమిస్తున్నాను. రెండో తప్పు జరిగిందో? అస్సలు జరగదు అత్తయ్య, ఒట్టు. సరే సరే పదండి. అపర్ణ, ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏరి కనిపించరే? అబ్బాయి రెడీ అవుతున్నాడు పెద్దమ్మా, వచ్చేస్తాడు. ఈరోజు లగ్నపత్రిక రాయిస్తున్నాం కదా, కాసేపట్లో అమ్మాయి కూడా వచ్చేస్తుంది. ఇదిగో అపర్ణ, పెళ్లి కూతురు తరఫు వాళ్ళని చాలా సాంప్రదాయబద్ధంగా రమ్మని చెప్పాలి. అలాగే అత్తయ్య, మీరు రండి. చూడు, చెప్పానా ఆ ఫ్లెక్సీ చూడగానే దాని గుండె పగిలిపోతుందని? సరిపోదమ్మా, నన్ను నమ్మించి మోసం చేసిన దాని గుండె పగిలిపోతే సరిపోదు. అది క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చస్తూ బ్రతకాలి. అందుకే కదమ్మా పెళ్లికి దాన్ని పిలవమన్నాను. ఇక చూడు, నీ పెళ్ళయ్యేలోపు అది చిక్కి సగం అవుతుంది. కాళ్ళు కదిపితే కన్నీళ్లు, అడుగు ఆపితే అవమానాలు. నరకానికి స్పెల్లింగ్ రాయిస్తాను. చెప్పింది గుర్తుందిగా. Thank you.